వ్యక్తిగత దూషణలు రాజకీయాల్లో ఒక్కొక్కసారి అంతగా కలిసి రావు. ఎందుకంటే ఇప్పుడు మరీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరీ ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఒక పార్టీకి సంబంధించి మరొక పార్టీ నేతలు అంటే విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం అనేది షరామామూలే. కాకపోతే వ్యక్తిగతంగా గనక దోషణలు మొదలుపెట్టినా, వ్యక్తిగతంగా కొన్ని అసభ్యకరమైన రాతలు రాసి అసభ్యకరమైన పోస్టులు పెడితే మాత్రం సోషల్ మీడియాలో పెట్టేశాం కదా మనల్ని ఎవరు ఏం చేస్తారు అంటే సైబర్ చట్టాలు అయితే చూస్తూ ఊరుకో, పోలీసులు కూడా చూస్తూ ఊరుకోరు. అవి ఇంకా చాలా ఫాస్ట్గా పెట్టిన దొంగ ఎవడు వాడెవడనేది చాలా ఈజీగా అతి తక్కువ టైంలోనే వాళ్ళు పట్టుకునే అవకాశం ఉంటుంది. ఐపీ అడ్రస్ ద్వారా కానివ్వండి, లేదంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఏ మెయిల్ అడ్రస్ ద్వారానో, ఏ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా వాళ్ళు ఆ పోస్టులు పెట్టారు, వాట్సాప్లో ఏ నెంబర్ నుంచి ఎలా సర్క్యులేట్ అయ్యారు. ఎందుకంటే వాట్సాప్లో కూడా ఇప్పుడు మినిమం 5 నెంబర్లకు మించి వెళ్ళట్లేదు కాబట్టి చాలా ఈజీగా ట్రేస్ చేసి పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇదంతా తెలుసున్నా సరే కొంతమంది కావాలని కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి అంటే కొన్ని వాళ్ళల్లో వాళ్ళే ఒక జుగుత్సాకరమైన ఆనందం అనమాట అది. వాళ్ళని బలే పెట్టావు అని మాట్లాడుకుంటారు. ఈ మధ్యన చాలా ఫోన్లు లీక్ అవుతున్నాయి కూడా, ఫోన్ మాటలు వాళ్ళు లీక్ చేసి వాళ్ళే పెట్టుకుంటున్నారు, వాళ్ళ మీద పెట్టు వీళ్ళ మీద పెట్టు పోస్టులని. ఇప్పుడు తాజాగా అదే రోజా ఎమ్మెల్యే రోజా గారి మీద కొన్ని అసభ్యకరమైన పోస్టులు ఎప్పుడైతే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయో చాలా జుగుప్సాకరంగా అనమాట. వాళ్ళు అది చెప్పలేని అంత దారుణంగా చాలా నీచాతి నీచంగా కొంతమంది వాంటెడ్లు. ఎందుకు రోజా గారిని అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒక పార్టీ పరంగా ఆమె ఒక ఎమ్మెల్యే, ఆమె ఒక ఏపీఐసి చైర్మన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో ఒక ప్రత్యర్థి పార్టీ మీద విమర్శలు చేసే హక్కు వాళ్ళకు ఉంటుంది. రాజకీయం అంటేనే అంతే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. అలాగే ఆ పార్టీ చేస్తుంది, ఈ పార్టీ చేస్తుంది. దాన్ని పర్సనల్గా తీసేసుకుని వ్యక్తిగతంగా ఇలాంటి నీచమైన పోస్టులు పెట్టేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకోరు, ఆ పార్టీ నేతలు కూడా చూస్తూ ఊరుకోరు. ఇప్పుడు అదే దానికి సంబంధించి ఆ పోస్టులకు సంబంధించి రోజా గారి మీద ఎవరైతే అలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టారో దానికి సంబంధించి మహిళా నేతలు అందరూ కలిసి అడిషనల్ డీసీపీకి రవిశంకర్ గారు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. దాని మీద ఆయన ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ పోస్టులు పెట్టడం అనే దాని మీద కొంచెం కంట్రోల్గా ఉంటే చాలా బెటర్. ఎందుకంటే ఎక్కువ ఇలాంటి చేసే వాళ్ళల్లో క్షణికావేశం, ఏదో ఏదంటారు, ఏదో సునకానందం అనమాట. ఆ కాసేపు ఏదో ఆనందం పొందేస్తే ఒక పోస్ట్ పెట్టేసి ఆ కింద వచ్చే లైక్లు. ఎందుకంటే ఒక పార్టీకి చెందిన వ్యక్తి ఒక సోషల్ మీడియాలో ఉన్నాడంటే వాళ్ళ చుట్టూ ఉండే ఫ్రెండ్స్ కానీ ఆ గ్రూపులన్నీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. సో ఆటోమేటిక్గా ప్రత్యర్థి పార్టీకి సంబంధించి ఒక పోస్ట్ పెట్టినప్పుడు, ఇలాంటి ఒక నీచమైన పోస్టులు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళందరూ లైకులు కొడుతూ ఉంటారు. ఆ లైకులు చూసి వీళ్ళు పొంగిపోవడం, నా పోస్ట్కి ఇన్ని లైకులు వచ్చేసినాయి అని చెప్పడం, అన్ని షేర్లు కొట్టడం, అది చివరికి ఎలా ఉంటుందంటే జైల్లో కూర్చుకొని ఆ లైకులు కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. తర్వాత అనవసరంగా వాళ్ళ జీవితం పాడైపోవడం తప్ప ఏం ఉండదు. రేపు పొద్దున్న ఒకసారి కేసు నమోదయ్యి జైల్లోకి వెళ్తే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయని అందరికీ తెలుసు. సో అది కొంచెం కంట్రోల్ ఉంటే బెటర్. ఎక్కువ యువత ఇలాంటి దారుణాలకు పాల్పడుతుంది, అనవసరంగా లైఫ్ రిస్క్ చేసుకునే కన్నా ప్రశాంతంగా రాజకీయాలను రాజకీయంగానే చూడాలి. ఇలాంటి అత్యుత్సాహం ప్రదర్శించి ఏదో లైకుల కోసం, కామెంట్ల కోసం, షేర్ల కోసం ఏదో కొంచెం ఆవేశపడితే కనుక తర్వాత జీవితం మొత్తం జైలు పాలవుతుంది. కొంచెం అలర్ట్గా ఉండడం మంచిది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.